చిన్నశంకరంపేట మండలం కాజాపురు గ్రామానికి చెందిన రేఖ 2019 సెప్టెంబర్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పనులు చేసుకుంటూ గుంటూరులో జీవనం సాగిస్తోంది. రేఖ భర్త వెంకటేష్ చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్ఐ ప్రకాష్ గౌడ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్ లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఉన్న ఎస్ఐ మహమ్మద్ గౌడ్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రేఖ గుంటూరులో ఉన్నట్టు ఆమెను గుర్తించి మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి అనుమతితో పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి ఆమెను చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి రేఖ తల్లిదండ్రులు భర్త వెంకటేష్ కు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ వీరన్న, వెంకటేశం మహిళా కానిస్టేబుల్ అనుష, కానిస్టేబుల్ శ్రీకాంత్, వినోద్, కిషన్, శరత్, సతీష్ తో పాటు రేఖ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. మా గ్రామస్తురాలు, మా గ్రామస్తురాలు రూపలో వెంకట, మా కులస్తురాలు కులస్తులు హైదరాబాద్కు జీవనోపాధికారి గత 3 సంవత్సరాల క్రితం బతుకదేరు కోసం పోయిన తర్వాత వాళ్ళు ఆమె వేరే దగ్గర పరిగిపోయి తప్పిపోయింది. తప్పిపోతే ఆ పిల్లగాడు ఆయన శాయశక్తుల కృషి చేసి లింక్తే దొరకలేదు. ఆయన వచ్చి మా శంకరపట్టి బేస్గా వచ్చి మా సార్ గారికి దరఖాస్తు చేస్తే వాళ్ళు చాలా శ్రమించి వాళ్ళ కూతురుకు భర్తకు వాళ్ళ కలిపినందుకు, వాళ్ళ సంసారం నిలబెట్టినందుకు మా శంకరపేట పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజాపూర్ 2019 9వ నెల 19వ తారీఖు బేసవారం రోజున ఇంట్లోకించి తప్పిపోయింది. పనికంటే వెళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. అక్కడికించి నాకు ఏం తెలియక నేను కేసుకు వచ్చి ఆశకు కేసులో ఫిర్యాదు చేసిన, కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ సార్ గౌస్ సారు కేసు నమోదు చేసుకొని మా భార్య ఆశకు తెలిపి ఈరోజు నాకు అక్కడ చెప్పడం జరిగింది. ఆ సరుకులు ఈ కాజాపూర్ గ్రామస్తుడైన రూపల వెంకటేష్ అతని భార్య రేఖ అనే ఆమె 2019లో 9వ మంత్లో మరి తప్పిపోవడమని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరి చాలా ఎఫర్ట్ చేసినాము, లుక్అవుట్ నోటీసులు పెట్టినాము, మీడియాలో వేసినాము, పేపర్లో కూడా వేసినాము. అన్ని ఎఫర్ట్ చేసిన తర్వాత కొన్ని ఆధారాలు ఫోన్ ద్వారా తెలుసుకున్నాము. అప్పటికైనా అది ఆధారాలు మళ్ళా సిమ్ ఆమె పొడగొట్టుకున్నాడు వలన మరి ఆమె ఎక్కడ పోవచ్చింది బహుశా అని చెప్పేసి ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ద్వారా మేము ఎఫర్ట్ చేసి మరి ఆమె ఎక్కడ ఉన్నదని తెలుసుకొని గుంటూరుకు మా బృందానికి పంపించినాము. ఒక స్టాఫ్ మల్లికార్జున్ మరి గౌస్ ఇద్దరికి పంపించినాము. 3 రోజుల క్రితము ఎస్పీ గారి ఆదేశాలు తీసుకొని అక్కడికి పంపించినాము. పంపిస్తే అక్కడ వాళ్ళు గ్రామ పంచాయతీకి అక్కడికి వెళ్ళి ఆ ఓటర్ లిస్ట్ చేసి మరి అక్కడ ఉంటున్న ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడదని తెలుసుకొని మరి ఆ అమ్మాయికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి నా పెండింగ్ కేసు మరి ఈరోజు మా దగ్గర ఆమెకు తల్లి తన భర్తకు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నందుకు మా బృందం, మా కానిస్టేబుల్లకు, మా స్టాఫ్కు నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎస్పీ గారిని చెప్పి వాళ్ళకు రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా గత చాలా దినాల నుంచి అమ్మాయికి తల్లి లేక మరి భర్తకు భార్య లేక చాలా ఇబ్బంది పడుతున్నాడని గ్రామస్తులు చెప్పారు. మరి ఇదే విధంగా మరి అందరూ కూడా తమ తమ పిల్లలు ఎక్కడ కూడా పోకుండా మరి ఎక్కడ కూడా తప్పించుకోకుండా మరి చూడాలని ఆ మరి